Hey guys, this is Divya Ram and welcome back to our channel Walls Early Life. జనరల్ గా ఏంటి అంటే మనం చాలా మంది చూస్తూ ఉంటాం, హెవీ డైట్ చేస్తూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. సో వెయిట్ తగ్గాలన్న ఆ ఇంటెన్షన్లో పడిపోయి మన హెయిర్ ఫాల్ అవుతుందని ఎవ్వరూ గమనించరు. ఒకవేళ హెయిర్ ఫాల్ అవుతున్నా కానీ వదిలేస్తారు, సరేలే వెయిట్ తగ్గిపోతున్నాం కదా అని ఒక్క రీజన్తో వదిలేస్తారు. బట్ నేను చూపించే ఈ హెయిర్ ఫుడ్ కనుక మీరు డైలీ తీసుకున్నట్లయితే మీకు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఫుడ్స్ వచ్చేసి మీరు నార్మల్గా డైట్ చేయకపోయినా తీసుకోవచ్చు, డైట్లో ఉన్నా కానీ తీసుకునేలా డిజైన్ చేసి యాక్చువల్గా నేను అన్నీ చదివి మేము రీసెర్చ్ చేసి మొత్తం చూసి ప్రోటీన్ వాల్యూస్, న్యూట్రిషన్ వాల్యూస్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకొని అందరికీ సరిపడతాయా లేదా అని రీసెర్చ్ పేపర్స్ అన్నీ చాలా చూసి సో ఫైనల్గా కొన్ని ఫుడ్స్ మేము ఆల్రెడీ ట్రై చేసాం. ఇది నాకు తెలిసి ఐ థింక్ 6 మంత్స్ నుంచి అనుకుంటా మేము ఇది మంత్లీ రెడీ చేసుకొని పిల్లలతో పాటు మేము కూడా పిల్లలకి ఇస్తాము, మేము తీసుకుంటాము. అండ్ డైట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది, మీరు వెయిట్ లాస్ అవ్వడంలో కూడా హెల్ప్ అవుతుంది. సో అలా దీన్ని మేము రెడీ చేసుకున్నాము, కాంబినేషన్ అలా రెడీ చేసుకున్నాము యాక్చువల్గా. సో ఇది మీకు ఇంట్రడ్యూస్ చేద్దాము అండ్ మీకు చెప్తే చాలామంది ఏంటంటే వెయిట్ తగ్గడం వరకు ఓకే, తగ్గిపోయిన తర్వాత హెయిర్ ఫాల్ అయిందని బాధపడుతూ ఉంటారు, ముందు వదిలేస్తారు. వెయిట్ తగ్గాలన్న ఆ జునూన్ అంటారు చూడండి, అంటే త్వరగా తగ్గిపోవాలి, త్వరగా తగ్గిపోవాలి వెయిట్ అని. సో ఓవర్ డైట్ చేస్తుంటారు, క్రాస్ డైట్ చేస్తూ ఉంటారు కొంతమంది, కొంతమంది హెవీగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు వన్స్ తగ్గిపోయిన తర్వాత హెయిర్ గురించి బాధపడడం స్టార్ట్ చేస్తారు. సో అలా జరగకుండా ఉండాలి అంటే మీరు ఎప్పుడైతే వెయిట్ లాస్ అవ్వాలి అని డిసైడ్ చేసుకుంటారో అప్పటి నుంచి దీన్ని తీసుకున్నట్లయితే మీకు హెయిర్ ఫాల్ అవ్వకుండానే ఉంటుంది. జనరల్గా మీరు డైట్ చేసే టైంలో కావచ్చు, డైట్ చేయకపోయినా పర్లేదు, విడిగా కూడా మంత్లీ ఒక్కసారి రెడీ చేసుకొని అట్లీస్ట్ 20 డేస్ మీరు తీసుకున్నట్లయితే మీకు హెయిర్ ఫాల్ అనేది అస్సలు అవ్వదు. అది ఎలాంటి రీజన్సో తెలుసా? మనకి డాండ్రఫ్లు ఉండదు, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉండవు, అండ్ హెడేక్స్ ఉండవు, హెల్త్ ఇష్యూస్ ఉండవు, కానీ హెయిర్ ఫాల్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఇది ఒక మిరాకిల్ లాగా పనిచేస్తుంది. జస్ట్ హెయిర్ కట్ అవుతూ ఉంటుంది, లేదు అంటే ఫాలికల్తో సహా హెయిర్ ఊడిపోతూ ఉంటుంది రీజన్ లేకుండా. ఓన్లీ విటమిన్ అండ్ న్యూట్రిషన్స్ లేకపోవడం వల్లనే సరిపడినంత హెయిర్కి అలా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ ఫుడ్ బాగా వర్క్ అవుతుంది. ఈవెన్ ఇది నాకు కూడా ఈ మధ్య నేను చేసిన కొన్ని తప్పుల వలన హెయిర్ ఫాల్ నాకు మళ్ళీ స్టార్ట్ అయింది. సో నేను మళ్ళీ దీన్ని రెడీ చేసుకుంటున్నాను. ఆ టైంలో నాకు ఒక ఐడియా వచ్చింది, ఇది మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది, నాలాగా చాలామంది ఉంటూ ఉంటారు కదా, సో వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఈ హెయిర్ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాం. దాని తర్వాత ఈ హెయిర్ ఫుడ్ వలన యూజెస్ ఏంటి అనేది ఆల్రెడీ నేను హాఫ్ చెప్పేసాను అనుకోండి, బ్యాలెన్స్ ఇంకెలా ఈ హెయిర్ ఫుడ్ మనకి ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్పేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ హెయిర్ ఫుడ్లో ఒక స్వీట్ లాంటిది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను, సో పిల్లలకి డైలీ పెట్టడానికి కూడా బాగుంటుంది, అది ఎలా చేసుకోవాలనేది కూడా చూపించబోతున్నాను. సో ఇంకా ఆలస్యం ఏం అవసరం లేకుండా ఫాస్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు హెయిర్ ఫుడ్ ఎలా తీసుకోవాలనేది చూపించబోతున్నాను. దాంట్లో ఫస్ట్ నేను చేస్తున్న హెయిర్ ఫుడ్ ఏంటంటే ఈ 6 ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఒక 15 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఈ హెయిర్ ఫుడ్ చేయడం ఈజీ అండ్ తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలు కూడా ఈవెన్ ఇష్టపడి తింటారు వన్స్ తినడం స్టార్ట్ చేస్తే. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకటి నేను పర్టికులర్గా చెప్పాలనుకుంటున్నాను, నేను వీటిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఒక్కొక్క దానికి సపరేట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్పి మొత్తం చేస్తే వీడియో లెంత్ చాలా పెద్దగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండడానికి నేనేం చేస్తున్నాను అంటే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి ఒక స్లైడ్ ప్రిపేర్ చేసి న్యూట్రిషన్ వాల్యూస్ ఎలా ఉన్నాయనేది మీకు ఇచ్చేస్తాను. సో మీరు అది ఒకసారి చెక్ చేసుకొని అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉండి న్యూట్రిషన్స్ గురించి తెలుసుకోవాలి, మీకు కొంచెం ఐడియా ఉందనుకుంటే అది మొత్తం చదివేసేయండి, లేదు అంటే నేను చెప్పే యూజెస్ విన్నా మీకు సరిపోతుంది. దీనిలో నేను తీసుకున్న 6 ఇంగ్రీడియంట్స్ నేమ్స్ చెప్పేస్తాను. ఫస్ట్ మీకు చియా సీడ్స్ అండ్ తెల్ల నువ్వులు, పుచ్చగింజలు, అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ అన్నిటికన్నా టేస్టీ 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 గింజలు ఏంటంటే మనవి కుమ్మిడి గింజలు, ఇట్స్ మై ఫేవరెట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన బాడీకి న్యూట్రిషన్ వాల్యూస్ ఇవ్వడంలో, గుమ్మడి గింజలు మాత్రం సీరియస్లీ ఆల్మోస్ట్ మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ ఉంటాయి దాంట్లో.
सो ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవచ్చు లైక్ 50 గ్రామ్స్ గ్రామ్స్ లో కప్స్ లో కాదు గ్రామ్స్ లో గ్రామ్స్ లో ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోండి ఒక్క గుమ్మడి గింజలు మాత్రమే డబుల్ అమౌంట్ తీసుకోండి లైక్ ఇవి 100 గ్రామ్స్ తీసుకుంటే ఇవి 200 గ్రామ్స్ ఆల్మోస్ట్ మీ ఇష్టం అది ఈక్వల్ క్వాంటిటీ అయితే కంపల్సరీ ఉండాలి బట్ ఈ గుమ్మడి గింజల టేస్ట్ కి అండ్ దీంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఎఫెక్ట్ కి మనం ఎంత ఎక్కువ తీసుకురా ఏం కాదు 200 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు గ్రామ్స్ లోనే కొలతలు చూసుకోండి కప్స్ లో చూసుకోకండి సో వీటన్నిటిని మనం లైట్ గా డ్రై ఫ్రై చేసుకుందాము అది ఇప్పుడు ఎలా అనేది చూసేద్దాము ఎక్కువ ఫ్రై చేయకూడదు జస్ట్ అట్లా టాస్ చేసినట్టు 2 మినిట్స్ అంతే మన ఎప్పుడైనా సరే ఈ గింజలన్నిటిని ఇలా దోరగా ఫ్రై చేసుకొని తినాలి పచ్చిగా అస్సలు తినొద్దు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఎక్కువగా కూడా బాగా ఫ్రై చేసి లైక్ బాగా మాడినట్టు చాలా డార్క్ బ్రౌన్ లో ఫ్రై చేసుకొని కూడా తినకూడదు న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మన బాడీకి అందవు సో ఇలా లైట్ గా ఫ్రై చేసుకొని తింటే టేస్ట్ బాగుంటాయి న్యూట్రిషన్ వాల్యూస్ పర్ఫెక్ట్ గా మన బాడీకి అందుతాయి మన హెయిర్ కి ఇంకా మంచిది ఇలా మనం తీసుకున్న 6 ఇంగ్రీడియన్స్ అన్నిటిని కూడా చాలా లైట్ గా ఫ్రై చేసుకొని స్లో ఫ్లేమ్ మీద సిమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయండి ఫ్రై చేసుకొని వాటన్నిటిని ఒక బౌల్ లోకి తీసుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్ లోకి చేంజ్ చేసుకోండి సో మనం ఫ్రై చేసుకునేయని ఇలా బౌల్ లో వేసి కలిపేసి పూర్తిగా చల్లగా అవనివ్వాలి ఆ తర్వాత గ్లాస్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో నేను ఒక సింపుల్ స్వీట్ చెప్తాను అన్నాను కదా సో హెయిర్ ఫుడ్ లో అది ఎలా అంటే ఫస్ట్ మనం 2 కప్స్ నువ్వులు తీసుకోవాలి వాటిని లైట్ గా ఇలా దోరగా వేయించి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో యూస్ చేసే సెకండ్ ఇంగ్రీడియంట్ దీనిలో ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఏ ఇది కూడా మనకి 15 మినిట్స్ లో రెడీ చేసుకోవచ్చు అలా ఫ్రై చేసి పెట్టుకున్నాక దాన్ని చల్లారనివ్వడానికి పక్కన పెట్టేశాను అండ్ బెల్లం తీసుకున్నాను ఇప్పుడు బెల్లం కూడా వీలైనంత వరకు ఆర్గానిక్ బెల్లం ఆ మంచి బెల్లం వాడటానికి మీకు నమ్మకం ఉన్న షాప్స్లోనే తీసుకొని ట్రై చేయండి ఎందుకంటే బెల్లంలో కూడా ఆఖరికి కలర్స్ కెమికల్స్ తర్వాత ఏంటి ఫ్లేవర్ లైక్ బెల్లంలాగా స్మెల్ రావడానికి కెమికల్ సమ్ యాడ్ చేస్తున్నారంట సో చూసుకొని నమ్మకం ఉన్న దగ్గర తీసుకొని జాగ్రత్తగా వాడండి మర్చిపోయాను కొలతలు చెప్పలేదు కదా 2 కప్స్ నువ్వులు తీసుకుంటే 1/2 కప్ to 1 కప్ అన్నమాట మీ ఇష్టం మీరు ఎలా స్వీట్ తింటారు అనే దాన్ని బట్టి బెల్లం తీసేసుకోండి మీ స్వీట్ కి తగ్గట్టు 1/2 కప్ to 1 కప్ వరకు తీసుకోండి మీ ఇష్టం అది నా ఫోర్స్ ఏం లేదబ్బా మీ ఇష్టం సో నేనైతే ఆల్మోస్ట్ 1/3 కప్పు బెల్లం తీసుకున్నాను సో ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి ఫస్ట్ వాటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసుకోండి లైక్ పూర్తిగా మెత్తగా అలా అస్సలు చేసుకోవద్దు నాకు తెలిసి అలా టేస్ట్ ఉండదు నాకు కచ్చపచ్చగా ఫస్ట్ గ్రైండ్ చేసుకొని 1/2 తీసి పక్కన పెట్టేసి మిగిలిన 1/2 లో ఈ బెల్లం వేసి గ్రైండ్ చేస్తాను అన్నమాట
మనం మిక్సీ వేసేసుకున్నాం కదా, అదంతా చెప్పాను కదా నేను ఆల్రెడీ హాఫ్ పలుకు పలుకుగా వేసేసిన తర్వాత మిగిలిన దాంట్లో బెల్లం వేసి కలిపేసి అది మొత్తం కలిపేస్తుంది అన్నమాట. ఈ టైంలో మీకు ఇలా పట్టుకుంటే ఇలా ముద్దలు అయితే ఓకే, ముద్దలు కాలేదు అనుకుంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా లడ్డూస్లో వచ్చేస్తాయి. నెయ్యి అనేది మీకు ఉండలు కట్టడానికి అవసరమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ నేను నువ్వులు ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ఇంట్లో పాలకన్నా కూడా నువ్వుల్లో 10 రెట్ల కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో పాలు బెస్టా నువ్వులు బెస్టా అని అడిగితే నన్ను నేను నువ్వులే అని చెప్తాను. అసలు యాక్చువల్గా మా పిల్లలకైతే పాలు ఇవ్వడం ఆపేసి నేను ఐ థింక్ 1.5 ఇయర్ to 2 ఇయర్స్ అయింది పాలు ఇవ్వడం ఆపేసి పూర్తిగా ఆపేశాను. అసలు పాలే తాగరు వాళ్ళు, ఈ ఫుడ్స్ అన్ని మిల్లెట్స్ అండ్ నువ్వులు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి ఫుడ్ విషయంలో వచ్చేసరికి బేసిక్ ఇవి అండ్ సున్నుండలు, బలం కోసం సున్నుండలు. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన, సో అవన్నీ పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవి ఆరిపోయాయి, నేను జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. వీలైనంత వరకు ఫుడ్ ఏదైనా సరే హోమ్ మేడ్ ఇలా ఫుడ్స్ కానీ లడ్డూస్ కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదా, వీటిని గ్లాస్ జార్స్లో స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. యాక్చువల్గా స్టోర్ చేసుకోండి, మోస్ట్లీ గ్లాస్ జార్స్లోనే స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అండ్ స్మెల్ కూడా చేంజ్ అవ్వవు. ఎందుకు గ్లాస్ జార్స్ ప్రిఫర్ చేయమని ఇంతగా చెప్తున్నానంటే, ప్లాస్టిక్ జార్స్లో మనం వేసినప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ అనేది మనం వేసిన ఫుడ్తో రియాక్ట్ అవుతుంది ఖచ్చితంగా, అందువలన స్మెల్ చేంజ్ అవుతూ ఉంటాయి. అదే గ్లాస్ జార్ అనుకోండి, తీసుకునేది ఏమి ఉండదు, ఇచ్చేది ఏమి ఉండదు. మనం తీసుకున్న ఫుడ్ ఎంత ఫ్రెష్గా అయితే లోపల పెట్టి జార్ లిడ్ అదే మూత క్లోజ్ చేస్తామో అంతే ఫ్రెష్గా ఓపెన్ చేసినప్పుడు స్మెల్ వస్తూ ఉంటాయి. అదే ప్లాస్టిక్ జార్లో ఎప్పుడైనా గమనించినట్లయితే 10 డేస్ తర్వాత ఖచ్చితంగా ఫుడ్ స్మెల్ అనేది చేంజ్ అవుతుంది. సో ఎలా చేయాలి అనేది చూపించేశాను కదా, ఇప్పుడు ఎలా తినాలి, క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అనేది కూడా చూపించేస్తాను. లడ్డూలు వచ్చేసి డైలీ 1 లడ్డు. ఈ సీడ్ మిక్స్ వచ్చేసి ఇంట్లో అందరు తినేయవచ్చు, ఒక హెయిర్ ఫాల్ అయ్యేవాళ్ళు లేదు ప్రోటీన్ లోపం విటమిన్స్ లోపం న్యూట్రిషన్స్ తక్కువ బాడీలో ఉన్నవాళ్ళు అలా అని కాదు, ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన ఫుడ్. సో మన బాడీలో విటమిన్స్ తగ్గిన మినరల్స్ తగ్గిన న్యూట్రిషన్స్ తగ్గిన ఇది బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. సో పిల్లలకు కూడా ఖచ్చితంగా ఇవ్వండి మీతో పాటు. పిల్లలకైతే లిమిట్ ఒక రోజుకు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఇలా అన్నమాట, మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్, పైపైన ఇవ్వకండి, మొత్తం ఫస్ట్ మిక్స్ చేసుకొని ఇలా తీసి చేయండి. పిల్లలకు వచ్చేసి 1 టేబుల్ స్పూను మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ పెద్దవాళ్ళ విషయానికి వచ్చేసరికి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, లైక్ హెయిర్ ప్రాబ్లమ్స్ లేవు, హెల్త్ ఇష్యూస్ లేవు, హెయిర్ ఫాల్ అవ్వట్లేదు, జస్ట్ రాకుండా చూసుకోవాలనుకుంటున్నారు, ముందు జాగ్రత్త పడాలనుకుంటున్నారు అనుకునే వాళ్ళ వరకు 2 టేబుల్ స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. అండ్ మీకు హెయిర్ ఫాల్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి జనరల్వి అనుకునే వాళ్ళు వాటిని కంట్రోల్ చేసుకోవడానికి లేదంటే తగ్గించుకోవడానికి 3 టేబుల్ స్పూన్ పోడే, లైక్ ఈ క్వాంటిటీ 3 టేబుల్ స్పూన్ పోడే. ఇది ఎలా అంటే మీరు ఒకేసారి తినకండి, బ్రేక్ఫాస్ట్తో 1 స్పూన్, నెక్స్ట్ లంచ్తో 1 స్పూన్, ఈవినింగ్ స్నాక్స్తో 1 స్పూన్ అలా తింటే మీకు ఎనర్జీ అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ కూడా సమానంగా బాడీకి అందాయి. ఇవి వచ్చేసి పర్టికులర్గా హెల్త్ ఇష్యూస్తో సంబంధం లేకుండా తినొచ్చు. మీకు థైరాయిడ్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, పిసిఓడి ప్రాబ్లం ఉందా, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉందా, ఇట్లాంటి ఆలోచనలు ఏం అవసరం లేదు. మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, మేము ఇది తినకూడదేమో, అలాంటి క్వశ్చన్స్ కూడా ఏం లేవు. ప్రతి ఒక్కరూ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు తినొచ్చు ఇవి. 3 ఇయర్స్ 2 ఇయర్స్ పిల్లల నుంచి కూడా తినొచ్చు. సీడ్స్ అంటే 2 ఇయర్స్ పిల్లలకి మనం అలా పెట్టలేము, ఎందుకంటే వాళ్ళు అంత పర్ఫెక్ట్గా నమ్మి మింగరు కాబట్టి. బట్ 5 ఇయర్స్ పిల్లల నుంచి అందరూ తినేయవచ్చు. లడ్డూ అయితే మీకు 2 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి పెట్టడం స్టార్ట్ చేయండి. నేనైతే మా పిల్లలకి 1 ఇయర్ నుంచే ఇచ్చేసాను, నాకేం అనిపించలేదు. సో మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా దీన్ని తినకూడదేమో అని అనుకోవద్దు. మీకున్న హెల్త్ ఇష్యూని ఒకటి తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, లేదంటే కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈ సీడ్ మిక్స్ అండ్ ఈ లడ్డు.
సో ఖచ్చితంగా తినండి. అండ్ ఓన్లీ హెయిర్ ప్రాబ్లం గురించే మీరు ఇది ట్రై చేయాలి, ఇది హెయిర్ ఫుడ్ కాబట్టి అని అనుకునే వాళ్ళు దీంతో పాటు కంపల్సరీ మీరు పాలు తాగుతున్నారనుకోండి, ఇమ్మీడియట్గా పాలు తాగడం ఆపేసేసి పెరుగు తినడం అలవాటు చేసుకోండి. 1.5 కప్ టు 2 కప్స్, లైక్ 1 కప్ టు 2 కప్స్ ఎలా అయినా కావచ్చు, 1 కప్ టు 2 కప్స్ పెరుగు తినడం మాత్రం ప్రతిరోజు మర్చిపోకండి. మీకు వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నాం కదా, పెరుగు తింటే లావు అయిపోతామేమో, లేదు పెరుగు తింటే మనకి, కొంతమంది ఎలా అంటారంటే నైట్ పెరుగు తినొద్దు, ముఖం నొప్పులు వచ్చేస్తాయి, కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, కాళ్ళు చేతులు పట్టుకుపోతాయి ఇలా అంటూ ఉంటారు. అలా ఏమీ ఉండదు, పెరుగు తినడం వలన అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. మీరు వాటర్ సరిగా తాకపోవడం వలన వస్తాయి మెయిన్లీ ఆ ప్రాబ్లమ్స్. సో అది మీరు నైట్ పెరుగు తిన్నప్పుడు అది కోయిన్సిడెన్స్గా జరగడం వలన మీకు అలా ఫీల్ వచ్చేస్తుంది, ఓకే పెద్దవాళ్ళు చెప్పేది నిజమని. అలా ఏముండదు, పెరుగు మీరు రోజులో 1 టు 2 కప్స్ ప్రిఫర్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ కొంతమంది పెరుగు తిండు అస్సలు తినరు, యాక్చువల్గా పెరుగు అంటేనే వాళ్ళు ఇలా ఫేస్ పెట్టేస్తారు, వద్దంటే వద్దని పారిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఫుడ్తో పాటు తేనె 1 టేబుల్ స్పూన్ ఇంక్లూడ్ చేసుకోండి. ఫుడ్తో పాటే తినండి, లైక్ ఫుడ్ తిన్న వెంటనే 1 స్పూన్ తేనె తినేసేయండి. సో పెరుగు బదులు అది, పెరుగు తినే వాళ్ళైతే పెరుగే ప్రిఫర్ చేయండి, పెరుగు తినని వాళ్ళకి ఆల్టర్నేట్గా తేనె, అది కూడా ప్యూర్ హనీ. సో ఇది వచ్చేసి మన హెయిర్ ఫుడ్ అండి. ఇది తినడం వలన మీకు 10 టు 15 డేస్లోనే రిజల్ట్ కనిపిస్తుంది. నేను మంత్ చెప్పట్లేదు, 2 మంత్స్ చెప్పట్లేదు, 10 టు 15 డేస్లోనే మీ హెయిర్ ఫాల్ తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. అంటే పూర్తిగా ఆగిపోద్ది, ఈరోజు తినేసేయండి రేపు మార్నింగ్కి మీకు తగ్గిపోద్ది అని చెప్పట్లేదు. 10 టు 15 డేస్ మీకున్న హెయిర్ ఫాల్ ఎంత సివియర్గా ఉంది, విటమిన్ లోపం ఎంత ఎక్కువగా ఉంది అనే దాన్ని బట్టి 10 టు 15 డేస్ వరకు టైం పడుతుంది. ఆ తర్వాత మీకు రిజల్ట్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వీల్ చెప్పేది బ్లైండ్గా ఎలా నమ్మాలి. మెయిన్ ఏంటంటే ఇది నేను యూజ్ చేస్తున్నాను, ఇన్ఫ్యాక్ట్ మా పిల్లలకి డైలీ పెడతాను, అండ్ దీనివల్ల నాకు రిజల్ట్ చాలా బాగా అనిపించింది. రీసెంట్గా నేను వర్క్లో పడిపోయి 1-15 డేస్ అనుకుంటాను ఈ వీడియోస్ చేయడం వలన, అండ్ పిల్లలు ఇంట్లోనే ఉండడం వలన అస్సలు టైం దొరకట్లేదు గ్యాప్ తీసుకోవడానికి, ఆర్ రెస్ట్ తీసుకోవడానికి, నాకంటూ టైం ఇచ్చుకోవడానికి అస్సలు దొరకలేదు. సో నాకు మళ్ళీ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. 1-15 డేస్ నుంచి ఇలా అడ్డూస్ కానీ ఇవేం నేను చేయలేదు. సో ఈరోజు ఎలాగైనా చేద్దామని ఫిక్స్ అయ్యి చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఓకే ఇది ఒక వీడియో చేసి హెయిర్ ఫుడ్ అని చెప్పి షేర్ చేద్దాము, మీతో కూడా ఒకసారి షేర్ చేసుకుందాము, హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని అనిపించింది. సో అందుకని ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నిజంగా పర్టికులర్గా ఇది యూజ్ చేయాలి బట్ డౌట్ ఉంది అని అంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక్కటే ఒక దారి ఉంది. ఇవి స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఖచ్చితంగా బ్లడ్ ప్రొఫైల్ చూసుకోండి. వన్స్ ఇది స్టార్ట్ చేసిన 1 మంత్ తర్వాత ఎగ్జాక్ట్గా మళ్ళీ ప్రొఫైల్ చెక్ చేసుకోండి బ్లడ్ది. సో అప్పుడు మీకు రిజల్ట్ మీకే తెలుస్తుంది, అప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, దివ్య నేను నమ్మేస్తారు అంతే. సో చేయించుకోండి, మీకే నమ్మకం వస్తుంది. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ, అండ్ నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవ్వాలన్న ఉద్దేశంతోనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు తెలుస్తుంది కదా. సో అందుకని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వాల్స్ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.